క్యార్నైన్ టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చిరంజీవి నాయక్ గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి, జై భారత్ అండి. సో గ్రామంలో త్రాగునీటి కష్టాలు కూడా చాలా మంది ఉన్నాయి. ఎక్కడ చూడు కుళాయిల దగ్గర బిందెలు పట్టుకొని కొట్టుకున్న పరిస్థితి ఇంకా కూడా కొన్ని గ్రామాలలో మనకు ఎదురుపడుతూ ఉంది. మరి దానికోసం శాశ్వత పరిష్కారం ఏం చేయనున్నారు? నేను కూడా రీసెంట్ గా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్న టైంలో వాటర్ ట్యాంకర్స్ వచ్చాయండి ట్రాక్టర్ల ద్వారా. వాళ్ళు నన్ను ప్రధానంగా అడిగింది ఏంటి, ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే చూస్తున్నారు కదా సార్, ఇక్కడ మనకు సమ్మర్ ఆన్సెట్ కాకముందే డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ ఉండటం వల్ల ట్యాంకర్తో వాటర్ సప్లై జరుగుతుంది. ఇది కూడా 2-3 రోజులకు ఒకసారి ఇస్తున్నారు, రెగ్యులర్గా రావట్లేదు అన్నారు. సో దాన్ని బేస్ చేసుకొని అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసిన వినుకొండ కాన్స్టిట్యూన్సీలో కొన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి చూశాను. ఇలానే వేరే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంటుంది. దాన్ని అడ్రస్ చేయడానికి ప్రతి ఒక్కరికి సురక్షితమైన త్రాగునీరు, నాణ్యమైన త్రాగునీరు అందించాలని ఒక పాయింట్ మేము మా మేనిఫెస్టోలో పెట్టాము. త్రాగునీరు కానీ మనం ఇన్నో పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగితే వాటర్ రిలేటెడ్ కొన్ని నేను చిన్న చిన్న డిసీజెస్ వస్తుంటాయి అన్నమాట. మనం పోర్టబుల్ వాటర్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగితే ప్రజా ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్టు అవుతాము. ఇప్పుడు వచ్చి ఏవైతే ట్యాంకర్స్, ప్రైవేట్ ట్యాంకర్స్ ఏవైతే వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాయో అవి పోర్టబుల్ డ్రింకింగ్ వాటరా, ప్రాపర్గా ప్రాసెస్ చేశారా లేదా అనేది కూడా, ఆ ట్యాంకులు కూడా ప్రాపర్గా క్లీన్ చేసి వాటర్ తెస్తున్నారా లేదని కూడా సందేహాత్మకంగా ఒక మనకు నాకు అర్థమైంది చూసిన తర్వాత. సో మా పార్టీ మేనిఫెస్టోలో నాణ్యమైన తాగునీరు అందించే ఒక అంశాన్ని మాత్రం చాలా క్లియర్గా పొందుపరిచామండి. సురక్షితమైన వాటర్ ఇవ్వాలనేది మాత్రం ఇంటింటికి త్రాగునీరు, ఇంటింటికి మంచి త్రాగునీరు అందించే పథకం సైతం రూపొందించారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కొంచెం చిత్తశుద్ధి ఉంటే జల్ జీవన్ మిషన్ అని ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అది సెంటర్తో మాట్లాడి మనం కొంచెం యూనో నీట్గా అది ప్లాన్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్ కింద మనకు చాలా డబ్బు వస్తుంది. దాని ద్వారా సాధ్యమైనంత వరకు పోర్టబుల్ యూనో పైప్ డ్రింకింగ్ వాటర్ ప్రతి హౌస్కి వెళ్ళిపోతుంది. కానీ మనకున్న గవర్నమెంట్ కమిట్మెంట్ లెవెల్స్ ఎక్కడ కనపడట్లేదు. కమిట్మెంట్ లెవెల్స్ ఉండుంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లో ఆ పరిస్థితి ఉండేది కదా, ట్యాంకర్లతో వాటర్ ట్యాంకర్ల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో వాటర్ ట్యాంకర్లతో ఎదురు చూడకుండా ఇంటింటికి త్రాగునీరు అందించి నీటి సమస్యకు పరిష్కారం చూపెడతామంటారు. జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు చెప్పినటువంటి విషయాలను విన్నారు కదండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పడిందని, అదే విధంగా అభివృద్ధి పదంలో మరి ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలలో అందిస్తూ వారికి ఏం కావాలి, ఎలా అభివృద్ధి చెందాలనే ఒక మంచి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నామంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని మనసారా ఆకాంక్షిస్తూ టీఆర్9 టీవీ.